సో మనం వీడియోలో నేను కాదు ఎవరైనా కానీ ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియోస్ తీసుకునే వాళ్ళు కానీ రీల్స్ కానీ ఇంట్లో ఉండేటప్పుడు ఆడవాళ్ళు నైట్లు వేసుకుని చింపిరి జుట్టు వేసుకుని ఉంటారు. ఏదైనా వీడియో తీయాలన్నప్పుడు మస్తుగా రెడీ అయిపోయేసి ఏదో పెళ్లికి వెళ్ళినట్టుగా వీడియోలు తీసుకుంటుంటారు. మనం కూడా ఒక ఫోటో తీసుకునేటప్పుడు కూడా కొద్దిగా హెయిర్ స్టైల్ బాగా చేసుకునేసి అద్దాలు పెట్టుకునేసి అలాగే నీట్గా ఉండేది ఫొటోస్ తీసుకుంటాం. నేను కూడా నాతో పాటు అందరూ ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కానీ వీడియోస్ తీసేటప్పుడు ఏదైతే బాగుందో కట్ట, ఏదైతే ధర బాగుందో వాటిని మాత్రమే చూపించడానికి ఇష్టపడతారు. చూసేవాళ్ళు కూడా అలాంటివే ఇష్టపడుతున్నారన్నమాట. బాగలేనివి చాలా ఉన్నాయి ఇక్కడ, 20,000, 23,000, 24,000 వచ్చే గొర్రెలు చాలా ఉన్నాయి. వాటిని చూపించటం లేదు, ఎందుకంటే వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, అది జీవం పెంచుకునే విధానంలో లేదు. బాగా ఉండే జీవాన్నే చూపిస్తూ ఉంటాం మనం కూడా. సో అదే పరిస్థితుల్లో అందరూ ఉన్నారన్నమాట. हाय फ्रेंड्स, मैं हूं अली खान, आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स नैन मैं अली खान, मैं चूस्ट अली खान के आर के चैनल. फर्स्ट टाइम मैं चैनल को चुनाव प्लीज़ सब्सक्राइब चाहिए ब्रदर. फ्रेंड्स मैं चूस्ते मार्केट वेटी आंध्र प्रदेश तिरुपति जिला गूडूर टाउन अने मन ప్రతి శుక్రవారం రోజు సంత అనేది ఉదాహరణ 4-5 గంటలకి స్టార్ట్ అవుతుంది. గొర్రెలు వచ్చేటప్పటికి 6-7 గంటలకి స్టార్ట్ అవుతాయి అమ్మకాలు కొనుగోళ్ళు. ఈరోజు మార్కెట్లో గొర్రెలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ధరలు ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కొన్ని గొర్రెలు అమ్ముడుపోయినట్టువి తెలిసినాయి మనకు డీటెయిల్స్, వాటి గురించి మాట్లాడుకుంటా పోదాం. ఈ కట్ట ఏదైతే ఉందో మనకు ఫస్ట్ 34,000 ఏమో చెప్పారు ఇది బేరము. సో బేరాలు జరుగుతున్నాయి, ఏం సెట్ కాలేదు, జరుగుతూ ఉన్నాయి. అడిగారు చెప్పారు ఏం సెట్ కాలేదు ఇది. సో ఈ కట్ట వచ్చేసి కొనేస్తున్నారు 34,000 మీద కొనిన్నారంట, 34,500 మీద కొని ఉన్నారంట, 34,000 మీద 34,500 మీద ఈ కట్ట కొని ఉన్నారు. ఫస్ట్ నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటూ పోతాను, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో ఇక్కడ కింద ఉన్నాయి గొర్రెలు, అది బండికి ఎత్తేసినట్టున్నారు, ఆ బండిలో ఉన్నాయి చూపిస్తాను. సో ఇవి వచ్చేసి పట్టుడు కింద కొన్నారండి, 20 గొర్రెలు ఏమో పట్టుకున్నారు ఇది. సో 33,000 మీద ఇది పట్టుకున్నారండి. గొర్రె పిల్లనా వట్టి గొర్రెలే? సో 3 పిల్లలున్నాయి, 7 వట్టి గొర్రెలు, 33,000 మీద ఈ జత అనేది కొన్నారు. ఇంకొకటి ఇదే బ్యాచ్లో నుంచి వేరే కట్ట ఉండింది, అది కూడా చూపిస్తాను ఒకసారి అది ఎంత పడింది అనేది. సో ఇవే బండి గెత్తుతున్నారు అనుకుంటాను ఈ కట్టల నుంచి కొన్నాటివి. అన్నా యా అన్నా చెప్తాం, అక్కడ ఉన్న కట్ట ఎక్కేసి ఎక్కించేసారా? ఎంత వెళ్ళినాయి అవి? 35,000 బండి వెళ్ళిపోయింది అదా. సో ఇదే సైజ్ గొర్రెలు అండి, అంటే ఇలాంటి గొర్రెలు ఇక్కడి నుంచి చూపిస్తాం మనకి, ఇక్కడి నుంచి బాగుంటుంది. సో ఈ సైజులో ఉన్న గొర్రెలు గొర్రె ఒక పిల్ల వేసి వేరే బండికి ఎత్తేసారు. అదిగో అక్కడ ఉంది బండి చూపిస్తాను, దగ్గరకు వెళ్ళి చూపిస్తాను. అదిగో ఇక్కడ బండిలో వేసి 35,000 ఇచ్చానని చెప్తున్నారు. కొన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒకసారి అడుగుదాం. మీరేనా కొనింది ఇది? ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఇవి? ధర ఎంత తెలుసా? తెలుసు. ఎంత చెప్పినారు? 17,500 ఒక్కొక్కటి. సో 18 గొర్రెలు, 11 పిల్లలు, 35,000 మీద ఇది అమ్మారండి జత వచ్చేటప్పటికి. లోపల ఉన్నాయి బళ్ళు, జీవాలు కనిపించటం లేదు బయట నుంచి. మిమ్మల్ని తీసుకోవచ్చా? ఏ ఊరికన్నా ఇది? సంగారెడ్డి నుంచి వచ్చిన్నారు 35,000 మీద, తెలంగాణ స్టేట్ సంగారెడ్డి నుంచి వచ్చి కొన్ని ఉన్నారు ఇవి. 11 బళ్ళు వెనకాల వెళ్తున్నాయి, కలుద్దామన్నా. తమిళనాడు ఈ ఆడ ఉంగలదా? అవుతా అంగపక్కరికే. ఓకే, ఎవరు ఆడుతున్నా ఈరోజు? 33 ఆడు కుట్టి 15 కుట్టి ఎవరన్నా? 32. అమ్మా గొర్రెలు చూద్దాం, 32,000 కొన్నారంట వీళ్ళు. 30 గొర్రెలు, 15 పిల్లలు, గొర్రె జతకు ఒక పిల్ల వేసి 32,000 మీద. ఓకేనా? సో ఇవన్నీ తిరుపతికి వెళ్తుందంట, దీంట్లో కొన్న వాళ్ళు అయితే ఎవరు కనిపించటం లేదు. సో తిరుపతికి వెళ్తుంది అంటున్నారు. ఇది ఇప్పుడు కట్ట లాక్కుంటున్నారు, ఇది ఎంత లాక్కుంటున్నారో తెలియదు. ఒకసారి ఇది కూడా అడుగుదాం. పట్టుడు కన్నా పట్టుడు గొర్రెలు ఎంత కొన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. పిల్ల గొర్రెలు లాక్కుంటున్నారు, ఎంతకైందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇది 32,000 దాకా వెళ్తుందంట జత గొర్రె ఒక పిల్ల వేసి. దాంట్లో పిల్లలు తక్కువ ఉన్నాయి, 35,000 వెళ్ళింది. ఇప్పుడు దీంట్లో పిల్ల గొర్రె పిల్ల వేసి 32,000 వెళ్తుంది.
ఇలా గొర్రెని బట్టి రేట్ మారుతూ ఉంటుంది అండి, పిల్లని బట్టి గొర్రెని బట్టి రేట్ మారుతూ ఉంటుంది. సో అటు కార్నర్లో ఉండాలా కట్ట అమ్ముడు పోసి అవి చూసుకుని వద్దాం. ఇప్పుడు టైం 9 అలా అవుతుంది, సో చూసుకుని వద్దాం మనం ఒకసారి అట్ట పైనుంచి చూపిస్తా పోతాం. ఇది కొన్నట్టున్నారు, ఒకసారి అడుగుదాం మనం. పెద్ద ఆయన కొన్నట్టున్నారు. ఇది మీరు కొన్నారు బాబా? ఎంత పడింది బాబా జత? గొర్రె గొర్రె ఒక పిల్ల, రెండు గొర్రెలు రెండు పిల్లలు 32,000 జత. 32,000 మీద కొని ఉన్నారంట అది, రెండు గొర్రెలు ఒక పిల్ల వేసి. షా, రెండు గొర్రెలు రెండు పిల్లలు 32,000 మీద జత. రాండి రాండి రాండి, అందరు కనిపిస్తారు. సో అన్నగారు చాలా దూరం నుంచి వచ్చినారు, బండికి లోడ్ చేసేసారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం మనం. సో ఏం పేరు అన్నారు? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్ ఎక్కడి నుంచి అన్నా? జోగిపేట్ నుంచి. జోగిపేట్ జోగిపేట్ గ్రామం కాదిరాబాద్ కాదిరాబాద్ రెడ్డి డిస్ట్రిక్ట్ సంగారెడ్డి నుంచి. సో జోగిపేట్ నుంచి వచ్చినారండి బ్రదర్ వచ్చేటప్పటికి. ఇక్కడ గొర్రెలు సెలక్షన్ మీద కొన్నారు పొద్దున, ఆ టైంలో వీడియో తీయలేకపోయినాం. ఎన్ని గొర్రెలు పట్టారన్నా? 32. 32 గొర్రెలు. పిల్లలన్నా? పిల్లలు 25. 25 పిల్లలు, 32 గొర్రెలు వచ్చేసి. జత ఎంత పడింది అన్న? జత 32,000. 32,000 మీద పడింది. సో గొర్రెలు పెద్ద సైజులో ఉన్నాయి, వెనకాల నుంచి చూపిస్తాను ఒకసారి. బండి అక్కడి నుంచే తెచ్చేసారు. ఓకే అన్న, సో ఒకసారి వెనకాల నుంచి చూపిస్తానండి. సో గొర్రెలు వచ్చేటప్పటికి పిల్లలు 25 పిల్లలు వచ్చాయి, 32 గొర్రెలు పట్టినారు, 7 పిల్లలు తక్కువ వచ్చాయి అన్నమాట. 32,000 మీద అమ్ముడుపోయింది. సో చూస్తున్నారు కదా, సో బండికి చూపిలేము. ఈ కట్ట కూడా అమ్ముడుపోయింది. కట్ట వచ్చేసి ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుంటాను ఒకసారి నేను. సో మాట్లాడతాను. 30 గొర్రెలు ఏమో 30 పిల్లలు ఏమన్నా ఎంతకి ఇచ్చారు నా? ఇది తీసుకోరు 5,000. 35 మీద 30 గొర్రెలు 30 పిల్లలు 35,000 మీద. ఇది కూడా అమ్ముడుపోయింది ఈ బ్యాచ్ కూడా. 9:30 అలా అవుతుంది టైం. ఇప్పుడు రాజంపేట నుంచి వచ్చినారా? చూడ ఏదైనా కొన్నారా? చూస్తున్నారా? ఏం సెట్ కావటం అలా కుదరటం లేదు. ఏం గొర్రెలేనా? చూద్దాం సెట్ అవుతాయో. ఏం పేరు అన్నారు బాబా? నా పేరు పుట్టాలరెడ్డి. పుట్టాలరెడ్డి. ఓకే అన్న. సో ఈ కట్ట చాలా పెద్ద కట్ట ఉండింది పొద్దటి నుంచి. ఈరోజు నాకు కూడా ఈ కట్ట చాలా బాగానే నచ్చింది. దీంట్లో మంచి ధరలకే అమ్ముడుపోయినాయి, ధరలు అయితే చెప్పను. ఎందుకంటే ఇది విడివిడిగా విడివిడిగా కొని ఉన్నారు, అమ్మారు. సో గొర్రెలు బాగానే ఉన్నాయి. మార్కెట్ మొత్తంలో గత 6 సంవత్సరాల నుంచి ఇది 2వ హైయెస్ట్ ధర అమ్ముడుపోవడం సంతలో. అంటే అంతకుముందు 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి అమ్ముడుపోయింది అలాగా, మళ్ళీ ఈరోజు ఈ కట్ట అడ్డపట్టుల్లో అలా అమ్ముడుపోయింది అన్నమాట. సో గొర్రెలు అయితే బాగున్నాయి, ఇవి విడివిడిగా విడివిడిగా వెళ్తూ ఉన్నాయి. సూడి గొర్రెలు కనుక మిగిలితే ఫైనల్గా ఎంత అవుతుందో చూద్దాం, ఎంత ధర పడుతుందో. గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి, ఒకసారి చూద్దాం మనం. ఇది వచ్చేసి 40 గొర్రెలు ఉన్నాయండి. 40 గొర్రెలకు 15 పిల్లలు ఉన్నాయి. అక్కడి తీద్దాం వీడియో, బాగా వస్తుంది. 40 గొర్రెలు ఉన్నాయి ఇవి. 40 గొర్రెలకి 15 పిల్లలు అనేటివి ఉన్నాయంట. సో బేరం వచ్చేటప్పటికి 30,000గా చెప్పినారు. ఇంకా దగ్గరికి వెళ్ళి తీస్తాను, అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మీకు కనిపిస్తుంది. ఇంత దూరం ఆగాను. 40 గొర్రెలకి 15 పిల్లలు ఉన్నాయి, 30,000 మీద బేరం అందించున్నారు. పదం పాటిది ఉంది ఇది. సో ఈ కట్ట, ఈ కట్టకి ధర ఆయన చెప్పడు. మనం ఏ రోజు కూడా సంతలో ఈ కట్ట వాళ్ళు అసలు ధరలు చెప్పరు. ఈ గొర్రెలు బాగానే ఉన్నాయి, రంగులు బాగా కనిపిస్తున్నాయి. కొద్దిగా అక్కడక్కడ ఆగి ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం మనం. ఇది పిల్లలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి? 36 పిల్లలన్నా? 10 పిల్లలు తక్కువ. ఏం చెప్పినారు ఆధారం? ఇది 25,000. 10 గొర్రెలు ఇవ్వరు. సో దీని ధర కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ గొర్రెలు కడిగినారా లేదా రంగులే అటు ఉన్నాయా అర్థం కావట్లేదు. సో ఇది ఫైనల్ అయిపోయినట్టే లెక్క కిందాక. ఇందాక ఆయన మనకు సరిగ్గా బేరం చెప్పలేదు, ఫైనల్ అయిపోయింది ఇది. సో పెద్దపల్లికి వెళ్తున్నాయి తెలంగాణకి. ఇంకా కొన్ని ఉన్నాయి ఎత్తాల్సినట్టు. 36 గొర్రెలు 25 పిల్లలు. ఒక పిల్ల తగ్గిందనమాట. మళ్ళా 36 గొర్రెలకు 26 పిల్లలు. జత వచ్చేసి మనకు 26,000 మీద ఫైనల్ అవుతా ఉంది, 26,000 మీద. సో ఇది చాలా పెద్ద కట్టగా ఉంది. ఇది పెద్ద కట్టే మొత్తం ఏం అమ్ముడుపోలేనట్టున్నాయి ఈరోజు. 9 ఇంకా అలా టైంది టైం, ఏం అమ్ముడుపోలేదు. పెద్ద కట్ట ఉంది. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ఆయన దగ్గరికి వెళ్ళి ధర మాట్లాడదాం. అటు పక్క ఉన్నారు కదా, ఆయన చెప్తారు ధర. ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది తెలుసుకున్నాయి. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి బాగా అన్నవి?
ముప్పై నాలుగు గొర్రెలు గొర్రెలు డెబ్బై మూడు గొర్రెలు డెబ్బై మూడు గొర్రెలకు ముప్పై నాలుగు పిల్లలు అంటే జతకు ఒక పిల్ల వస్తుంది అనమాట. సో ఏం బేరం జరుగుతుందో అడిగి తెలుసుకుందాం. అక్కడేదో బేరం జరుగుతుంది, విందాం వెళ్ళేసి ఒకసారి. సో ఆయన కస్సు గుస్తమంటున్నాడు అని చెప్తాడో ద్వారా. సో దీని గురించి మాట్లాడుకుందాం. అక్కడ బండికి ఎత్తేస్తున్నారు మళ్ళీ వేరే గొర్రెలు, అవి ఎట్టాక ఉన్నారో మళ్ళీ అది కూడా తెలుసుకుని వద్దాం. వీటిలో డెబ్బై చిల్లరలో ఒట్టి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలకి అయితే బేరం జరుగుతూ ఉంది. ఇంకా ఫైనల్ కాలేదు, ముప్పై వేల మీద వచ్చి ఆగి ఉంది, కాలేదు ఇంకా ఫైనల్ కాలేదు. 30,000 మీద పిల్ల కాదు, ఏదో బండికి ఎత్తేస్తున్నారు, అయిపోయినాయి బండికి వెళ్తున్నాయి, మళ్ళీ వేరే కట్ట కొన్నట్టున్నారు. ఈ కట్ట మాత్రం ఆగదులే, ఎందుకంటే గొర్రెలు బాగున్నాయి కాబట్టి అమ్ముడుపోతాయి. స్టార్టింగ్లోనే చూపించాను నేను, గొర్రెలన్నీ బాగున్నాయి.